జపాన్ టెక్నాలజీ రూపొందించిన మెక్వా సంస్థ వారి కంప్రెషర్స్ ప్రదర్శన నగరంలోని తాజ్ హోటల్లో నిర్వహించారు. జిల్లాలోని కోల్డ్ స్టోరేజ్ సంస్థల యాజమాన్యం ప్రదర్శనను తిలకించారు. ఎఫిషియన్సీ మాత్రం ఇప్పుడున్న కంప్రెషర్స్ లో చాలా బాగుందని చెప్పేసి నా పర్సనల్ అనుభవం చాలా బాగుంటుంది. ఇబ్బంది వాడచ్చు ఎవరైనా మీ ఇది హైకా కంప్రెషర్స్. మనం ఇంజనీరు శ్రీనివాస్ గారు సలహాగా 2018 అంటే పోయిన సంవత్సరం ఇది ఫిట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 1 ఇయర్ అది బాగుందండి. తర్వాత ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు మళ్ళీ రెక్టిఫై చేశారు. మళ్ళీ 1 ఇయర్ నుంచి మాత్రం ఇబ్బంది లేదు, అది బాగానే ఉంది. దీని తర్వాత పవర్ సేవ్ మాత్రం ఒక 5 to 10% మాత్రం సేవ్ ఉంది. దాని తర్వాత వీళ్ళు ఈ 1 ఇయర్ అనేది ఒకటి గ్యారంటీ పీరియడ్ ఒకటి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న రిపరేటర్స్ కానీ మాకు మంచి రిజల్ట్ ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక సర్వీస్ వైజ్ కానీ మేము 1 ఇయర్ 10 పాటలు ఇన్స్టాల్ చేసిన కూడా సర్వీస్ వైజ్ కానీ అన్ని నమస్కారం అండి, నా పేరు శ్రవణ్ కుమార్ రెడ్డి. నేను మైకా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను. ఈ కంపెనీ వచ్చేసి వీళ్ళ ప్రొడక్ట్ కంప్రెసర్ అండి. ఎస్పెషల్గా మన దగ్గర లొకేషన్లో వాడేది కోల్డ్ స్టోరేజెస్లో, కోల్డ్ స్టోరేజ్లో కానీ ఐస్ ప్లాంట్స్లో కానీ కంప్రెసర్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో ఈ కంపెనీ ఇక్కడ 2010 స్థాపించడం జరిగిందండి. ఇండియాలో ఆఫీస్ వచ్చేసి మన ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చేసి చెన్నైలో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇది సెమినార్, ఈ జనాల్లో అంటే మామూలు ప్రజలు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడానికి అనమాట. కంప్రెసర్ అంటే ఏంటి, ఇప్పుడు ఎవరైనా స్టోరేజ్ బిల్డ్ చేసినా సరే జస్ట్ కట్టేస్తున్నారు అంతే తప్ప వాళ్ళకి పవర్ సేవింగ్స్ ఇవన్నీ తిరగట్లేదు. సో నేను చేసేది ఏంటంటే అసలు కంప్రెసర్ అనేది ఏంటి, దానివల్ల ఎంత పవర్ సేవ్ అవుద్ది, దానివల్ల మీకున్న లాభాలు ఏంటి, సో మా ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి. సో ఇలాంటివన్నీ కస్టమర్కి ఇలాంటి టెక్నికల్ సెమినార్ అనేది కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకు అవగాహన వస్తుంది అసలు స్టోరేజ్లో ఏముంటుంది, దాంట్లో ఏం జరుగుతుంది. సో కంప్రెసర్ ఎందుకు తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే నేను ఏ ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోవడం కాకపోయినా వాళ్ళకి టెక్నికల్గా కొన్ని చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన ఉండి ఇప్పుడు నేను మా కంపెనీ కాకుండా ఎవరైనా ఫర్దర్గా వచ్చినా సరే వాళ్ళనే ఇలా అడుగుతాను అనమాట. సో వాళ్ళ దాంట్లో ఇలా ఉంది, మీ దాంట్లో ఇలా ఎందుకు లేదు అని క్వశ్చనింగ్ చేయడానికి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి సో వాళ్ళలో ఈ నాలెడ్జ్ అనేది పెంచడానికి ఈ ప్రోగ్రామ్ అనమాట. సో అలాగే దాంతోపాటు మా ప్రొడక్ట్ అనేది సో అండ్ సో ప్రొడక్ట్ ఇక్కడ ఇండియాలో అనేది ఉందని చూపించడానికి మేము ఇలా సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ మా ప్రొడక్ట్ యూస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు గత 9-10 సంవత్సరాల నుంచి. కొంతమంది ఇక్కడ మనం ఇంకోలు లొకేషన్లో ప్రసన్న లలిత కోల్డ్ స్టోరేజ్ అనేవాళ్ళు, నెక్స్ట్ కోకిల కోల్డ్ స్టోరేజ్, కోమలి కోల్డ్ స్టోరేజ్, ప్రసన్న సుప్రజ వీళ్ళందరూ ఆల్రెడీ మన ప్రొడక్ట్ని వాళ్ళు వాడుతున్నారు. సో వాళ్ళు వాడుతున్నారు కాబట్టి ఇంకా జనాలకు తెలియాలి అసలు వాళ్ళు వాడడం ఎందుకు వాడుతున్నారు, వాళ్ళు వేరేదని తెలియకుండా. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి గుంటూరులో సెలెక్ట్ చేసుకున్నమాట. ఇది మనకి కోల్డ్ స్టోరేజ్కి మెయిన్ బిజినెస్ మెయిన్ లొకేషన్ ఇది మన ఆంధ్ర తెలంగాణలో కానీ మిర్చి ఫేమస్ కాబట్టి ఇక్కడ స్టోరేజ్ అనేది బాగా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి చేశాను అనమాట. అదే అండి, థ్యాంక్ యూ. మైకామ్ సర్వీసింగ్ గురించి శ్రవణ్ రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు. జ్యోతిస్వరూప కోల్డ్ స్టోరేజ్ కృష్ణారెడ్డి గారిని వారి అనుభవం తెలపాల్సిందిగా కోరుతున్నాం. కంప్రెసర్ ఆటోమేటిక్ బేసిక్ స్పేర్ పార్ట్ నుంచి మ్యాక్సిమం స్పేర్ పార్ట్స్ వరకు ప్రతి విధంగా ట్రైనింగ్ అలాట్మెంట్ చేస్తాం అన్నమాట మీ ఆపరేటర్స్కి. యాక్చువల్గా సర్వీస్ ఎంత బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.